బాలు ఫ్లైట్ కి టైం అయిపోయింది యాక్చువల్ గా లోబల్ లేదైతే ఇక్కడ లోబల్ టికెట్ తీసుకొని ఓన్లీ ప్యాసింజర్స్ వెళ్ళాలి అనుకుంటాను సో హ్యాపీ ఇట్స్ టైం టు మూవ్ ఆన్ సరే నిజమా లోబల్ జనోలేదా లేదు బై హ్యాపీ బై गोवा नीचे चेन्नई वेल्ले फ्लाइट्स अन्नी कैंसिल चेशारंट चेन्नई लो गोरंगा वर्षं पड़टं वल्ल कानी ई फ्लाइट मात्रं कैंसिल चेयलेदु अनवसरंगा फ्लाइट एक्कान अनिपिस्तुंदि हेलो गाइस वेलकम बैक टू अवर चैनल हैप्पी क्वीन ऑफिशियल एंड ई रोज मैं गोवा लो सिक्स्थ डे सिक्स्थ डे गोवा लो एंड मैं इंका कोई डेस ट्रिप उन्म का अनएक्सपेक्टेड बालू अयिते चेन्नई वेल्लिपोतुन्नाडु ई रोजु एंदुकंटे बालू की ओक इंपॉर्टेंट इंटरव्यू उंदंट सो दानि कोसमे लेदंटे बालू उंडेवाडु एंड ఒక 4 5 బ్లాక్స్ వరకు అయితే తీసాం అది వస్తునే కదా లైన్ లైన్ గా అండ్ ఇది ఒక సెండ్ ఆఫ్ వ్లాగ్ గా తీయబోతున్నాం ఎందుకంటే బాలు వెళ్ళిపోతే ఎలా ఉంటదే డే అంతా అని చెప్పి బాలు ఏం చేస్తున్నాడో చూడాలి అండ్ బాలు లగేజ్ మొత్తం నేనే ప్యాక్ చేశాను ఇంకా ఇలా వేస్తే సరిపోతే అయిపోయినట్టే సో మేమందరం ఎయిర్‌పోర్ట్ కి వెళ్తాం ఇప్పుడు లోహి కూడా వస్తది మనతో పాటు సెండ్ ఆఫ్ కి ట్రిప్ అయితే ఈ 6 డేస్ కూడా ప్లాన్డ్ గా చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఇంత బాగా అయ్యిందంటే బాలు మొత్తం ప్రీ ప్లాన్డ్ గా అన్ని సెటప్ చేశారు కాబట్టి మేము సూపర్ గా ఎంజాయ్ చేసాం అండ్ ఇంకా 2 డేస్ లో కూడా మంచి ప్లాన్స్ అయితే వేసుకున్నాం కానీ అన్ఎక్స్‌పెక్టెడ్ గా బాలు వెళ్ళిపోతున్నాడు అండ్ బాలు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూద్దాం రండి బాలు ఏం చేస్తున్నావు బాలు నేనే సర్దాను నువ్వు ఎక్కడ సర్దలేదు నాయన అవును హ్యాపీగా సర్దింది నీ ఫ్లైట్ టైం 9:00 టైం 6:30 అయ్యింది బట్ ముందుగానే వెళ్ళాలి బాలు నీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ కదా ఇది నా ఫస్ట్ ఫ్లైట్ అసలు అనుకోలేదు నేను ఫస్ట్ ఫ్లైట్ హ్యాపీగానే ముందు ఎక్కుతానని నేను మీ ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్ గా అంటే అనుకోకుండా పని వచ్చి పట్టడం వల్ల కాలేజ్ కి వెళ్ళాల్సి వస్తుంది అర్జెన్సీ వల్ల ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది ఇంకో 2 డేస్ ఉంటది గోవాలో ఐ విల్ మిస్ యు హ్యాపీ మీ టు వాలు చాలా బాధగా ఉంది ఇంకో 2 డేస్ చిల్ బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ చెన్నై వెళ్ళిపోయానంటే ఇంకా నీ మీ కోసం ఇంకా నీ బర్త్డే కి వస్తాం హ్యాపీ బాలు నీకు సర్ప్రైజ్ బాలు నువ్వు విన్నాను నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చా సో నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటా అది కూడా ఇప్పుడే అనుకుంటున్నాను ఇవ్వాలని ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడే థాట్ వచ్చింది నీకు ఇవ్వాలని సో నీకు సర్ప్రైజ్ ఉంది ఓకేనా నా వచ్చేదాం తరస్తా లేదు ఇయరే ఇయరేనా సరే ఓకే సరే చూద్దాం బాలు నేను నీ కిచెన్ బర్త్డే గిఫ్ట్ ఎక్కడ ఉంది అక్కడ ఛార్జింగ్ ఇస్తుంది అది మనం ఎక్కడ అప్డేట్ ఇవ్వలే కదా నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కోసం హ్యాపీ నాకు గిఫ్ట్ చేసింది అండ్ హ్యాపీ హ్యాపీ కాకుండా మా బాబాయ్ కూడా నాకు స్పాన్సర్ చేశారు కెనడా నుంచి తెప్పించారు మా బాబాయ్ కూడా నాకు కొంచెం మనీ స్పాన్సర్ చేశారు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను అని చెప్పి ఎంకరేజ్మెంట్ లాగా హెల్ప్ చేశారు కానీ హ్యాపీగా నాకు చాలా సపోర్ట్ చేసి ఫస్ట్ తీసుకోవాలని థాట్ వచ్చేలా చేసింది సో థ్యాంక్ యూ హ్యాపీ వెల్కమ్ కానీ దీని గురించి బ్లాగ్ ఎక్కడ చేయలేదు అదే అందుకే రాలేదు దాని తర్వాత ఇప్పుడే కలిసాము అంత టైం అండ్ బ్లాగ్ చేసినంత లేదు కొన్ని రీల్స్ చేద్దాం బ్లాగ్ అయితే రాకపోవచ్చు ఐఫోన్ మీద అదేంటి ఇంతకి ఏ ఐఫోన్ అది ఐఫోన్ 14 ప్రో ఎస్ 14 ప్రో బాగుంది నీకు నచ్చిందిగా తర్వాత నాదే ఇది తర్వాత నాదే సరే సరే టైం అవుతుంది ప్యాక్ చేసుకో బాలు ఫాస్ట్ గా ఇదిగోండి ఇక్కడ చలి బాగుంది గోవాలో అందుకే తల ప్యాక్ చలి చాలా ఘోరంగా ఉంది అసలు మధ్యాహ్నం ఎండ ఘోరంగా ఉంది నైట్ చలి ఘోరంగా ఉంది ఫ్లైట్ అని ఉండిపోవడానికి
ఈ రోడ్ లో మాత్రం ఫుల్ ట్రాఫిక్ అన్నమాట ఫుల్ వెహికల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి చూస్తున్నారు కదా గోవాలో నేను ట్రాఫిక్ అయితే ఇక్కడే చూస్తున్నా बालू फ्लाइट की टाइम ऐक्चुअल मेमिपड़ अब ट्रैन अला मिस्मो मन पार्ट वन इन फ्लैट मत फ्लैट की अला टाइम असल माला अर्थ कदे वे रूट मत चला भयंकर मैं स्कूटी मेदा कदा चाल अंड मध्य फुल ट्राफि बालू फ्लैट लगे ఇక్కడ లోకల్ టికెట్ తీసుకొని ఓన్లీ ప్యాసింజర్స్ వెళ్ళాలి అనుకుంటాను సో హ్యాపీ ఇట్స్ టైం టు మూవ్ ఆన్ 1 వీక్ బాయ్ చేసాం గోవాలా సరే నిజమా లోకల్ గానోనేగా లేదు బై హ్యాపీ బై ఫైనల్లీ చెక్ ఇన్ అయితే అయిపోయాను సక్సెస్ఫుల్ గా అసలు ఫ్లైట్ అందుకుంటానా లేదా అని భయమేసింది మధ్యలో ఉన్న ట్రాఫిక్ ని చూసి హ్యాపీ అయితే రెండు మూడు సార్లు కాల్ చేసింది నేను వెళ్ళటం ఇష్టం లేక చాలా మిస్ అవుతుంది నేను కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను హ్యాపీని నేనైతే చెక్ ఇన్ చేయడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే నా దగ్గర ఒక డ్రోన్ ఉంది ఆ డ్రోన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎక్స్ట్రా 1000 పే చేయాలి అది కూడా చెక్ ఇన్ లగేజ్ లో కలపాలి అన్నారు నాకు పే చేసి తీసుకెళ్ళడం ప్రాబ్లం కాదు కానీ చెక్ ఇన్ లగేజ్ స్కాన్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది అన్నారు కానీ నాకు అంత టైం లేక చాలా తిప్పలు పడ్డాను ఫైనల్ గా అయితే వచ్చేసాను జస్ట్ ఇంకొక 10 నిమిషస్ మాత్రమే ఉంది ఫ్లైట్ మోవడానికి అదిగోండి అదే నేను ఇప్పుడు వెళ్ళబోయే ఫ్లైట్ స్పైస్ జెట్ ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళబోతుంది చెన్నై మీకు తెలుసు కదా ఇప్పుడు చెన్నైలో ఏంటంటే తుఫాన్ అంట నాకు అస్సలు ఐడియా లేదు ఇప్పుడే చెన్నైలో ఉన్న మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి కదరా నువ్వు ఎలా వస్తున్నావురా అని నన్ను అడిగితే నాకు ఒక్కసారిగా భయమేసింది ఇదేంటి తుఫాన్లో మన ఫ్లైట్ వెళ్ళబోతుందా ఇప్పుడు అని చెప్పి ఫ్లైట్లో నా సీట్లో కూర్చొని గూగుల్ చేశాను అనమాట చెన్నైలో వెదర్ ఎలా ఉందని చాలా ఘోరాతి ఘోరంగా అయితే ఉంది వెదర్ నాకు చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది అనవసరంగా ఫ్లైట్ ఎక్కానా అనిపిస్తుంది నా పక్కన ఉన్న అంకుల్ అయితే చాలా చిల్డ్గా బబుల్ గమ్ నవ్వులతో కూర్చున్నారు నా పరిస్థితి బ్యాడ్గా ఉంది ఏమవుతుందో ఏంటో చూడాలి అసలే ఇది నా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఫ్లైట్ ఏంటో వెనక్కి వెళ్తుంది ఏదో రివర్స్ గేర్ వేసినట్టు అంటే నాకు ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ కదా నాకు ప్రతి ఒక్కటి వింతగా కొత్తగా ఉంది మేబీ రన్వేలోకి వెళ్ళటానికి ఇలా రివర్స్ అయ్యి రన్వే మీదకి వెళ్తుందేమో
ఇప్పుడైతే కొంచెంసేపు ఫ్లైట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రంట్లో అయితే ఒక టేబుల్ ఇచ్చారు టిఫిన్ ఐటమ్స్ తినడానికి. సీట్స్ అయితే చాలా ఇరుగ్గా ఉన్నాయి, డొమెస్టిక్ ఫ్లైట్స్ కదా ఇలానే ఉంటాయేమో. అండ్ ఫ్రంట్ ఒక పాకెట్ ఉంది, ఆ పాకెట్లో ఈ కవర్ ఏదో ఇచ్చారు. ఇఫ్ యువర్ స్టమక్ ఈజెంట్ విల్లింగ్ టు హోల్డ్ ఇట్ వీ విల్. అబ్బో ఇది వామితింగ్కి వచ్చిన తిప్పలు. అంటే ఫ్లైట్లో కొంతమందికి హైట్ సిక్నెస్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం వామితింగ్స్ ఏమన్నా అవుతే ఇది హోల్డ్ చేస్తుందని వాళ్ళు ఇలా చెప్పారు. గుడ్, చాలా యూస్ఫుల్ అవుతుంది వామితింగ్స్ అయితే ఇలా దీంట్లో వేసుకోవడానికి. ఇవి కాకుండా ఇంకేమున్నాయో చూద్దాం ఒకసారి. ఇంకా ఏం లేవు, ఒక వాటర్ బాటిల్ ఉంది అంతే. ఈ వాటర్ బాటిల్ కూడా స్టార్టింగ్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇచ్చారు, చాలా అంటే చాలా చిన్నది, మినిమం ఒక హాఫ్ లీటర్ అయినా ఇస్తే బాగుండేది. అసలు ఏమాత్రం దాహం తీరదు, అలా గుడుక్కని మింగేశాను వాటర్ అయితే. ఎక్కడి నుంచి తీసామో అన్నీ అక్కడే పెట్టేద్దాం. ఇంకా నాకైతే ఈ వామిటింగ్ బ్యాగ్ ఇనిషియేట్ అయితే చాలా నచ్చింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనం ఏమైనా ప్రీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే నాలాగా ఖాళీగా వాటర్ ట్యాంక్ కూర్చోవాలి. ఇంకా నాకు ఈ ఫ్లైట్ టికెట్ వచ్చేసి 4,000 రూపీస్ పడింది. నేను మేక్ మై ట్రిప్లో అయితే బుక్ చేసుకున్నాను. ఇప్పటి వరకైతే జర్నీ చాలా కూల్గా కామ్గా అయిపోయింది, కానీ ఇప్పుడే అసలైన టెన్షన్ స్టార్ట్ అవబోతుంది నాకు. ఎందుకంటే నేను గోవాలో 9 ఎక్కాను ఫ్లైట్, 10:30 కల్లా చెన్నై వెళ్ళాలి. కానీ ఇప్పుడు టైం 10:16 అవుతుంది. జస్ట్ ఇప్పుడే పైలట్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు స్పీకర్లో. అది ఏంటంటే చెన్నైలో వర్షం పడటం వల్ల ఫ్లైట్ ల్యాండింగ్ అనేది డిలే అవుతుందని చెప్పారు. విండోలోకి ఒక్కసారిగా చూడగానే ఇలా వర్షం పడుతుంది, నాకైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, వర్షం పడుతున్నప్పుడు ఫ్లైట్స్ ఎలా వెళ్తాయి, అసలు వెళ్తాయా లేవా అని. ఇప్పుడు అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ నేను వర్షంలో చేయబోతున్నాను, తెలియకుండా ఎక్కేశాను. అసలు యాక్చువల్గా ఇది క్యాన్సిల్ అవ్వాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ చేయకుండా రన్ చేస్తున్నారు. నాకు ఆ విండోలో వాటర్ చూస్తుంటే అసలు మనం ల్యాండ్ అవుతామా సేఫ్గా అనిపిస్తుంది. అనవసరంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్లైట్ ఎక్కామా అనిపిస్తుంది. అసలు నా పక్కన కూర్చున్న అంకుల్ అయితే ఇలాంటివన్నీ నేను పట్టించుకోను అన్నట్టుగా అంత కూల్గా బబుల్గా నవ్వులుతూ ఉన్నారు. నాతో పాటు చాలామంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఫైనల్గా ఫ్లైట్ అయితే ల్యాండ్ చేయబోతున్నారు. 10:30 ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ 10:50 ల్యాండ్ అవుతుంది. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. వాము రియలీ చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ నాకు.
అమ్మో ఎంత హెవీ తుఫాన్లో వచ్చానో నేను ఫ్లైట్లో, అసలు మాటలు రావట్లేదు. అసలు నేను అనుకోకుండా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కటం ఏంటి, నేను చేసిన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అది ఫుల్ వర్షంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ లాగా చేయటం ఏంటి. బాబోయ్ అసలు ఈ గోవా ట్రిప్ నాకు చాలా ఇచ్చింది. లైక్ మనం నేనైతే సీ లోపలికి వెళ్ళటం ఫస్ట్ టైం, ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం, బోత్ సీ అండ్ స్కై జర్నీ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేశాను ఈ గోవా ట్రిప్ వల్ల. సో లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్, నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. ఒక 2 మినిట్స్ అయితే ఏమవుతానో, ఒక 2 మినిట్స్ అయితే వాస్ బ్లాంక్, కంప్లీట్గా బ్లాంక్. ఫ్లైట్ అలా జెట్ అవుతా, ఫుల్ బయట ఏమో ఫుల్ వాటర్, ల్యాండింగ్ చేసే టైంకి అయితే ఒక్కసారిగా ఏదో ఇంత బ్లాస్ట్ అయిపోయిందేమో, ఫ్లైట్ పడిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ ల్యాండింగ్ అంతేనా లేకపోతే వర్షం వల్ల ల్యాండింగ్ అలా చేశారో తెలియదు, కానీ ఆ ల్యాండింగ్ మాత్రం పైనుంచి కింద పడినట్టు అనిపించింది నాకైతే. అది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే ఇలా అయిపోయింది నా గోవా ట్రిప్. మా గోవా ట్రిప్లో నా గోవా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నేను హ్యాపీని చాలా మిస్ అవుతాను అండ్ మళ్ళీ తన బర్త్డేకే వెళ్తాను. నేను గోవా ట్రిప్ ప్లాన్ చేస్తాను హ్యాపీతో, అది సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం, దాని గురించి అప్డేట్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఇంకా మీద నేను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. మీరు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు హ్యాపీని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సీ యూ సూన్ అంటిల్ నెక్స్ట్ వీడియో, గుడ్ బై.